Nellore Corporation Adhikarulu Napai Kakshakatte Ibbandulu Pedutunnarani Jilla Adhikarulu Varipai Charyalu Teesukoni Naku Nyayam Cheyalani Sasrita Technology MD Narmatha Reddy Teliparu Adivaram Sayantram Nellore Sujathamma Colony Sasrita Technology Karyalayamlo Jarigina Vilekarla Samavesamlo Ayana Matladaru Nellore Germany Technology Tho Software Dwara Gruha Nirmanalaku Nellore Corporation Adhikarula Anumathula Koraku Apply Cheskoga 2017 Lo Nirmanala Koraku Anumathulu Icharannaru తాను నూతన టెక్నాలజీ ద్వారా 6 నెలల్లో 2 బిల్డింగ్లు పూర్తి చేశానని అన్నారు. అప్పటి నుండి తనకు అనుమతులు క్యాన్సిల్ చేస్తున్నట్లు చెప్పారు. నాపై కక్ష కట్టి నన్ను మానసికంగా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతుండడంతో వారిపై హైకోర్టులో ఫిర్యాదు చేశానని చెప్పారు. నేను సేషితా టెక్నాలజీ ఎండి మాట్లాడుతున్నాను. మా కంపెనీ 2013 నుంచి ఒక సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ ERP సాఫ్ట్వేర్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన ERP యూనికోడ్ ఫ్రాంచైజీ మోడల్ ERP తయారు చేస్తున్నాం 2013 నుంచి 2015కంతా మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ప్రోడక్ట్ మీద. ఇది రియల్ ఎస్టేట్ స్పెసిఫిక్ అంటే బిజినెస్ స్పెసిఫిక్ ERP. ఈ ప్రోడక్ట్ ఇంకా మాకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మా ఆఫీసు ఇక్కడ సుజాతమ్మ కాలనీలో ఓపెన్ చేసి దాని తర్వాత మిగతా డిపార్ట్మెంట్స్ అప్పటి వరకు మా దగ్గర సాఫ్ట్వేర్ ఎంబెడెడ్ సిస్టమ్స్ టీమ్ మాత్రమే ఉండేది. ఇంకా ఆ సాఫ్ట్వేర్ తోటే బిల్డింగ్స్ కట్టి ఆ సాఫ్ట్వేర్ ఫెసిలిటీస్ అన్ని బిల్డింగ్కి అనుసంధానం చేసి నెల్లూరు ప్రజలకు అందుబాటులోకి తీసుకొద్దామని చెప్పి 2017 మేలో ప్లాన్ అప్రూవల్ పెట్టాము. అంతకుముందు మన లోకల్ ఛానల్స్లో మన యాడ్ దగ్గర దగ్గర 3-4 సంవత్సరాలు వచ్చేది జర్మన్ టెక్నాలజీ హౌసెస్ అని చెప్పి. తర్వాత 2017 మేలో మనం ప్లాన్ అప్రూవల్ పెడితే 2017 సెప్టెంబర్ 20వ తారీఖు మాకు ప్లాన్ అప్రూవల్ ఇచ్చారు. ప్లాన్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత అక్కడ బ్యాచింగ్ ప్లాంట్లు, ట్రాన్సిట్ పిల్లర్లు, ఫామ్ వర్క్, బూమ్ ప్లేసర్ అన్నీ పర్చేస్ చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాము. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత 1 సంవత్సరం పట్టింది ఈ మిషనరీ అంతా కొనేదానికి. కొన్న తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాము. కరెక్ట్గా 6-7 నెలల్లో 2 బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ అయిపోయినాయి. కన్స్ట్రక్షన్ అయిపోయే ముందుగా అప్పుడప్పుడే మా ఫైలు కలిపెట్టారు, డిస్టర్బ్ చేశారు. డిస్టర్బ్ చేసి ఏదో ఒకటి కమెంట్స్ పెడతా వచ్చారు. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అన్నారు, ట్రీ గార్డ్ ఛార్జెస్ 3 లక్షలు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. 1790 DVAs మా మీద 1790 తప్పులు మేము చేసినట్టు వాళ్ళ సాఫ్ట్వేర్ ERP ద్వారా మమ్మల్ని తప్పుడు వాళ్ళు చేశారు. దాని తర్వాత మాకు లోన్లు రావడం ఆగిపోయినాయి. అప్పటికే ఫస్ట్ బిల్డింగ్లో 17 ఇళ్ళు అమ్మేస్తున్నాం, 2వ బిల్డింగ్లో 12 ఇళ్ళు అమ్మేస్తున్నాం. మెంబర్స్ ఆఫ్ ద పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ కూడా ప్రాబ్లంలోకి వెళ్ళింది అక్కడ పుణ్యమాని. ఆ కమెంట్స్ పెడతా 10 నెలల తర్వాత స్టాప్ వర్క్ ఆర్డర్ అంటే మమ్మల్ని పని ఆపేయమని, నెక్స్ట్ ప్లాన్ రివోకేషన్ ఆర్డర్ అంటే మాకు ఇచ్చిన ప్లాన్ వెనక్కి తీసుకునేతాడు, 3వది డెమాలిషింగ్ ఆర్డర్. వారం రోజుల్లో నేను బిల్డింగ్లు డెమాలిష్ చేసి ఆ ఫోటోలు తీసి వాళ్ళకి పెట్టాలంట. అది 3వ ఆర్డర్ సారాంశం. నేను 1790 DVAs చేస్తున్నాను, మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ చేస్తున్నాను అనేది వాళ్ళ ఆరోపణ. సరే ఏం చేయాలో దిక్కు దాస్తే అప్పటికే చాలా పెట్టుబడులు పెట్టేసుకున్నాను. నేను నిలదీశాను. నిలదీస్తే మేయర్ హస్బెండ్ నేను రివ్యూ చేయకుండా పెట్టడానికి లేదన్నాడు. చట్టంలో కాన్స్టిట్యూషన్లో ఏ చట్టం ప్రకారం మేయర్ హస్బెండ్ రివ్యూ చేయాల్సి వస్తుందో నాకు తెలియదు. తర్వాత చెప్పా ఈరోజు నేను పెట్టబోయేది చాలా సీరియస్ ఇష్యూ, చాలా సంవత్సరాల నుంచి మేము బాధపడుతున్నాం, చాలా సెన్సిటివ్ ఇష్యూ. నన్ను నమ్ముకొని 29 మంది కస్టమర్లు, ఒక బిల్డింగ్లో 17 మంది, ఇంకో 12 బిల్డింగ్లో 12 మంది, 13 మంది కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు. పబ్లిక్ మనీ ఇరుక్కో ఉంది, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు చాలా సెన్సిటివ్ ఇష్యూ, చేయకపోతే బాగుండదన్నారు. లేదు నేను రివ్యూ చేయకుండా పెట్టలాంటి లేదన్నాడు. వాళ్ళ వై మేయర్ గారిని అడిగా, వాళ్ళు చూస్తాము చేస్తామన్నారు, కానీ ఆ టేబుల్ ఎజెండా కన్నా పెట్టమని అడిగారు, పెట్టలా. సరే చెప్పా, ఇంకా మీరు పని చేయకపోతే కోర్టును ఆశ్రయించాల్సి వస్తుంది, హైకోర్టు ద్వారా మీకు శిక్ష విధించేటట్టు చేస్తామని కూడా చెప్పి వచ్చారు. కమిషనర్ గారికి కూడా చెప్పా, ఐ విల్ మేక్ యూ టు, నేను డెఫినెట్గా వదలను మిమ్మల్ని,
ఖచ్చితంగా దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వచ్చి రిపిటేషన్ వేశారు. హైకోర్టు మీద నాకు పూర్తి సంపూర్ణ నమ్మకం ఉంది, హైకోర్టు ఖచ్చితంగా న్యాయం చేస్తుందని సంపూర్ణంగా నమ్ముతున్నాను. హైకోర్టుకు పోయా నా కష్టాలన్నీ రిపిటేషన్ ద్వారా హైకోర్టుకి తెలియజేశాను. హైకోర్టుకి తెలియ రెండోసారి ఇది బోవడం, రెండోసారి రిపిటేషన్ తెలియజేసిన వెంటనే హైకోర్టు స్పందించి ఇంట్రీ ఆర్డర్ ఇచ్చింది. 4 వారాల లోపల వాళ్ళని పనిచేయమని చెప్పి, వాళ్ళని నా అప్లికేషన్ ప్రాసెస్ చేయమని చెప్పి, నేను వేసిన రిపిటేషన్కి కౌంటర్ ఇవ్వమని చెప్పింది. ఆ కౌంటర్ 40 సార్లు జింపారు. ఏమంటే కౌంటర్లో అన్ని వాళ్ళు రాసిన కౌంటర్ 40 సార్లు జింపి ఆ కౌంటర్ కూడా తప్పులు తప్పులుగా వేశారు. ఏమంటే ఆ కౌంటర్ తప్పులు లేదని నా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, రేపు కోర్టు అడిగితే ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేస్తాను. దాని తర్వాత కౌంటర్ వేసిన మైన నేను కౌంటర్ రిప్లై సబ్మిట్ చేశాను. 4 వారాలు నా పని చేయమంటే 5 నెలల నుంచి ఏమి చేయలే. సో కంటెంప్ట్కి అవకాశం ఉంది కాబట్టి కంటెంప్ట్ వేసాము. కంటెంప్ట్ని హానరబుల్ హైకోర్టు స్వీకరించింది. ఇప్పుడు కంటెంప్ట్ని మొన్న 10వ తారీఖు ఫిబ్రవరి 10వ తారీఖు హానరబుల్ హైకోర్టు స్వీకరించింది. ఖచ్చితంగా ఈ దొంగల్ని మాత్రం నేను వదలను. నాకు 3 బిడ్డలు, పెద్ద పాప పేరు సస్మితారెడ్డి, చిన్న పాప పేరు శ్రీనితారెడ్డి, 3వ పాప పేరు శేషిత. నా బిడ్డని మున్సిపాలిటీ వాళ్ళు రేప్ అండ్ మర్డర్ చేశారు. నా బిడ్డ ఈరోజు వెంటిలేటర్లో హాస్పిటల్లో ఉంది. ఈ రేపిస్ట్ని, ఈ దుర్మార్గుల్ని ఖచ్చితంగా చీల్చి చెండాడేదాకా నేను వదలను. 75 మందికి అన్నం పెడుతున్న ఈ సంస్థ, 75 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంటికి 4 వేసుకున్నా కూడా 300 మందికి అన్నం పెడుతున్న ఈ సంస్థని దారుణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అప్రోచ్ చేయాలి. మా రిపిటేషన్ ద్వారా మాకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళకి చెప్పాము. చెప్తూ మా ఎంప్లాయీస్, మా మున్సిపల్ ఎంప్లాయీస్ బంగారంటోళ్ళు వాళ్ళకి ఏం తెలియదు, చూసుకోకుండా పోటీ చేశారని చెప్పాము. మా రిపిటేషన్లో ఓవర్సైట్ వల్ల జరిగిందని చెప్పాము. కానీ మన మున్సిపాలిటీ వాళ్ళకి ఎందుకు అంత కక్షో నాకు తెలియదు. నేను 1790 డీవియేషన్స్ చేశానని హానరబుల్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చెప్పారు. హైకోర్టు నా సబ్మిషన్స్, వాళ్ళ సబ్మిషన్స్ కన్సల్ట్ చేస్తూ ఈ 1790 పాయింట్లకి నన్ను ఎక్స్ప్లెనేషన్ 2 వారాల్లో అడిగి, 4 వారాల్లో వాళ్ళని ఒక ఆర్డర్ ఇవ్వనింది, అప్రాప్రియేట్ ఆర్డర్ విచ్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ బై లా, అప్రాప్రియేట్ ఆర్డర్ ఇవ్వనింది. నేను 1790 పాయింట్లు డీవియేషన్లు అని వాళ్ళు చెప్పిన డీవియేషన్కి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వాళ్ళని అప్రాప్రియేట్ ఆర్డర్ ఇవ్వమంటే మహానుభావులు LRS 2020 చలాన్ డేట్లు అయిపోయిన ఆర్డర్ ఇచ్చారు, విచ్ ఈస్ కాల్డ్ ఇన్అప్రాప్రియేట్ ఆర్డర్. ఆర్డర్ విచ్ కెన్ నాట్ బి ఇంప్లిమెంటెడ్ బై లా ఈస్ కాల్డ్ ఇన్అప్రాప్రియేట్ ఆర్డర్. ఆ రోజే నేను వాళ్ళ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసి ఉండాలా. కానీ ఉద్యోగస్తులు లైఫ్ లాంగ్ ప్రజలకు సేవ చేస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు అంటే 5 ఏళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇంకోటి రావచ్చు, లేకపోతే వాళ్ళే ఉండొచ్చు. వీళ్ళు లైఫ్ లాంగ్ సేవ చేస్తారనే ఒక సాఫ్ట్ కార్నర్తో అప్పటికి గమ్ము ఉందా, సరే చేస్తారు లే పని అని. మళ్ళీ మళ్ళీ పోతే మీరు ల్యాండ్ యూజ్ మార్చాలా అన్నారు. సరే దానికి కూడా సరే అన్నా. సరే అన్న తర్వాత దానికి అప్లికేషన్ ఫామ్ పెట్టమన్నారు. 16 ఏప్రిల్ 2021 అనమాట, ల్యాండ్ యూస్ చేంజ్కి అప్లికేషన్ ఫామ్ పెట్టమంటే 16 ఏప్రిల్ 2021 అప్లికేషన్ ఫామ్ పెట్టాము. అది పెట్టిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ చేయలే. కనీసం 100 సార్లు మున్సిపల్ ఆఫీస్కి పోయి ఉంటాను. మేకపాటి గౌతమ్ రెడ్డి గారి దగ్గర కూడా చెప్పించాము. గౌతమ్ రెడ్డి గారు 3 సార్లు చెప్పారు, అయినా బేఖాతరు పెట్టారు. ఒక స్టేట్ మినిస్టర్ చెప్పినా కూడా లెక్కలేని పరిస్థితి. ఎందుకు అంత ధీమానో, ఎందుకు అంత కొవ్వో, లేకపోతే ఇంకోటో, లేకపోతే తిరగబడి అడిగే ప్రజలు లేరనో వాళ్ళకి విపరీతమైన అహంకారం అని అప్పుడే తెలిసింది. తర్వాత గట్టిగా అడగంగా ఫ్యాక్చువల్ రిపోర్ట్ ఇచ్చారు. శ్రీలక్ష్మి మేడం దగ్గర, ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర ఈ లెటర్ ఇచ్చి రిప్లై చేస్తే మీ అప్రూవల్ 2 రోజుల్లో చేస్తా ఉన్నారు. సరే ఆ లెటర్ ఎత్తుకొని పోయా, మేడం దగ్గర నుంచి రిప్లై తెచ్చి ఇచ్చా, సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇచ్చా, జవహర్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చా, ధనంజయ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఉగ్రవాద సంస్థ, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అనే ఉగ్రవాద సంస్థ అకారణంగా నా బిల్డింగ్లు చిన్న చిన్న కారణాలకి నా బిల్డింగ్ 2001లో పగలగొట్టాలని ఆర్డర్ ఇచ్చారు. ఆ వసామా బిన్ లదేన్కి ఈ మున్సిపల్ కార్పొరేషన్కి పెద్ద తేడా లేదని నేను నమ్ముతున్నాను. నెల్లూరులో ఇక
నేను ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఆపను. నెల్లూరులో లంచాలు తీసుకొని జనాన్ని పీడించి గడపాలు ఎత్తుకుని జనాలు ఒక చిన్న తప్పు చేస్తే కూడా దాన్ని వాళ్ళు బెదిరించి లక్షలు లక్షలు వసూలు చేస్తున్నారంట. ఇంకా నుంచి అటువంటి వసూళ్ళకి చెల్లు చీటి నెల్లూరులో జరగడానికి లే. నెల్లూరు ప్రశాంతమైన ఊరు, నెల్లూరులో అంతా బాగుండాల. దొంగలు మా ఊరికి ఉద్యోగాలు చేసేదానికి రాబక్కడే, మంచోళ్ళు అయితేనే మా ఊరికి రాడి. జగత్.